ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్ళారు. ఏం రతి, వీళ్ళు నీ ప్రాణాలు తీసేసుంటారే? ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా, కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను. గొడక్కాయలు. సర్లే, అక్కయ్యను కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళి కొడుకు వృద్ధిలోకి రావాలని వేడుకున్నా ఇవిడికి తృప్తి ఉండదు. నిజం. ప్రసాదం తీసుకో. గోవిందు, ఏంటమ్మా ఇలారా? అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లడికి. పైకి మడిచి కడితే పెద్ద వస్తాదం అయిపోతావా? తేలిక తీసిపారేకు, నేను ఇంజనీరింగ్ కాలేజ్ కు వెళ్లేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు. అందుకే రోజుకి 2 గుడ్లు. బుజ్జి, నీకు పంచాప్త చేస్తావా? ఏంటది రా, ఏంటో చెప్పు. సైకిల్ ఉంది కదా, ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళేస్తావా? ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తాను వెళతానా వెళ్ళనా అని. ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను. సరే, ఈవేళ వెళ్ళాలని లేదులే, కాకపోతే 2 రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి. ఏ గాజులు? హై స్కూల్ పక్కన ఒకటి అమ్ముతాడే అవి. సరే, ఇప్పుడు ఆ గాజులకు తొందర ఏమొచ్చింది? తొందర, జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే. ఇదిగో ఇదే నా సైజ్, 2 డజన్లు. 1/2 డజన్ నలుపు, ఓదారెరుపు 1/2 డజన్, ఆకుపచ్చ 1/2 డజన్. 1/2 డజన్ నీకే కలర్ నచ్చితే అది. నీకే కలర్ అంటే ఇష్టం? నీ కలర్ అంటేనే ఇష్టం. కొన్నావా? ఉదయం తమరు ఫోర్స్ కొట్టడం చూసి కొనుక్కొస్తావో రావో అనుకున్నాను. ఇప్పుడు మాత్రం ఎలా కొనివ్వాలనిపించింది? కొనిపోకపోతే నీకు నిద్ర రాదేమో అనిపించి తీసుకో. చూసావరా, బహుమతులు కొనిస్తున్నాడు రా. కనిపిస్తున్నాయిరా, అన్ని కనిపిస్తున్నాయి. వస్తా బుజ్జి. అందరికి ఇలాంటి భాగ్యం దక్కుతుందా? యోగం ఉండాలిరా యోగం, ఇక్కడ కూర్చుంటే ఏం లాభం? ఎంత దులినా అతుక్కునేదే అతుక్కుంటుందిరా.
రతికి సర్పదోషం ఉందని ఊళ్ళో ఎవడూ రావడం లేదురా పెళ్లి చేసుకోవడానికి. తాడి కడితేనే కదరా సర్పదోషం గురించి భయపడడానికి. మిగతా వాటికి అడ్డే ఉందిరా. అయ్య బాబోయ్ నాకు భయంరా, బతికుంటే బలసాకు తినొచ్చు. నువ్వు పిరికివాడివిరా, కొంతమంది ధైర్యవంతులు ఏవేవో చేసేస్తున్నారు కదన్నయ్యా. లేదు నీది అయ్యాక చెప్పావంటే మేము కాస్త లైన్లో నిల్చుంటాం. ఇప్పుడు నేనేం తప్పన్నానంట్రా, నన్ను కొట్టడానికి వస్తున్నావు. చెయ్యని పని గురించి ఏమని అన్నానా? చిగ్గుడిచి తిరుగుతున్నారు కదరా, మరి దానికేమంటావు? తప్పుడు కొద్దులు కూసావు. తినండి తినండి. అరే గొడవ పడ్డావా? లేదే. మరి దెబ్బలకి తగిలాయి, గాలి తగిలాయ్యా? అది ఇలా చూడు, నువ్వు నిజం చెప్పకపోతే మీ అమ్మతో చెప్పేస్తాను. నిజం, నా గోళి తగిలి ఇలా అయింది. గోళి తగిలితే ఇలా అవుతుందా? దాచుకుని చెప్పు బుజ్జి, ఏం జరిగింది? లైబ్రరీలో ఏదైనా గొడవ జరిగిందా? ఏం లేదన్నా. ఏమైందమ్మా, వాడు ఎందుకు అలా ఉన్నాడు? ఏం చెప్పమంటావు, ఏదో గొడవ పడి ఎవరి దగ్గర బాగా తన్నులు తిని వచ్చాడు. ఏంటి బాబు, అగ్గిపట్టుందా? ఇదిగో ఇది అట్టుకో. ఇప్పుడే ఇచ్చేస్తా. అలాగే. ఇదిగో అగిపెట్టి. త్వరగా ముక్కయ్యరా, నస పెడుతున్నా. ఇదిగోండి.
ఆహా బాగుంది బాగుంది మొత్తం అంతా ఒకే చోట కలిసి గుమ్ముగూడారు నాటక రిహార్సల్స్ కి పిలిస్తే ఒక్క రాడు ఇక్కడ కూర్చొని బ్యాక్ ఆడుతున్నారు బూజీ ఎంతసేపు ఎక్కడున్నావు లైబ్రరీలో యాన్యువల్ డేకి ఇంకా రెండు రోజులే ఉన్నాయి ఈసారైనా నాటకంలో నటించమని నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయను ఆగ అక్కడే నోరుదు అప్పుడైతే గోవింద చెప్పింది నిజమేకయ్యా ఎరా నిజమేనా రే బుజ్జి నువ్వు సిగరెట్ కాల్చావా అయ్యో లేదు లేదు పిన్ని ఎంతలా అబద్ధం చెప్తున్నాడు చూడు నా అంత ఎత్తు ఎదిగావని ఊరుకుంటాననుకోకు చావగొట్టి మూల కూర్చోబెడతాను జాగ్రత్త మీ నాన్నతో చెప్తానండు హాస్టల్లో జలిస్తే ఇంకా ఏమేం చేస్తావో రే నువ్వే ఇంట్లో పెద్దవాడివి నిన్ను చూసి వాళ్ళందరూ చెడిపోతారు అది గుర్తుంచుకుని ప్రవర్తించు ఆ ఊళ్ళో ఉన్నప్పుడు లేని అలవాట్లన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొత్తగా నేర్చుకుంటున్నాడేమో పో లోపలికి మంచాడు కదా ఆ తీగ మీద ఉందే అది అందుకోవా ఏది అదిగో ఆ పువ్వులది పక్కన కొంచెం తీసివ్వు నాన్న అవతల చాలా పనుంది వెళుతూ రావడం లేదు అడ్డు తప్పు బుజ్జి కావాల్సినంత వెళ్తూనుంది ఆయన కూడా కనపడకపోతే కళ్ళజోడు తొడుక్కుంటే బెటరు నేను కళ్ళద్దాలు తొడుక్కుంటే ఎలా ఉంటాను ఎలా ఉంటావో చెప్పనా స్కూల్లో టీచర్ ఏమంటుందే అచ్చం అలా ఉంటావు అలాగా అండి అవునండి బుజ్జి నన్ను పని చేసుకునివ్వా మిషన్ ఎలా తొక్కాలా అని నేర్చుకోవడానికి వచ్చాను గుట్టు మిషన్ నేర్పమని ఎన్నిసార్లు అడిగినా నువ్వు అసలు పట్టించుకోవడం లేదుగా ఎందుకని కుట్టు మిషన్ నేర్చుకుని టైలరింగ్ షాప్ పెట్టుకుంటావా ఎగతాళం చేయక్కర్లేదులే కలగంటున్నావా అబే లేదు చిన్నప్పుడు నేను ఏమవ్వాలని అనుకునేవాడో తెలుసా ఒక టైలర్ అవ్వాలని చిన్నప్పుడా అప్పుడైతే ఇప్పుడు ఏమవ్వాలనుకుంటున్నావు నాకు భలే భయం వేసింది తినేసి నిద్రపో బాలుడు దీర్ఘాలోచన ఉన్నాడు ఏం లేదు
లేదు అంటేనే ఏదో ఉందని అర్థం. అబ్బో కనిపెట్టాడు పెద్ద, నీకెలా తెలుసు? అయితే నన్ను చెప్పమంటావా? ఏంటి? నీ మనసులో ఉన్నదేమిటో నేను చెప్పనా? చెప్పు చూద్దాం. అంబా శాంభవి భైరవి పలుకో, నాలుక మీద నాట్యమాడే సత్యాన్ని చెబుతాను. ఒక అమ్మాయి గురించే గాని ఆలోచన చెప్పు. నిజమే కదూ? నిజమైతే నిజమని చెప్పాలి, లేకపోతే దోషం అంటుకుంటుంది. ఎవరా పిల్ల? ఉందిలే. పిల్లకి పేరు ఊరు లేదా బాలక? ఆ వివరాలు నీకెందుకు? ఒక పిల్ల అంతే. పోనీ ఏదైనా ఒక ఆనవాలు చెప్పను. సరే వద్దులే. తను ఎక్కడుంటుందో చెబుతావా? ఇక్కడ ఎవరే లేతదా లేక ముదురా? కొంచెం ముదురే. అప్పుడైతే సమస్య క్లిష్టమైనదే. లొంగట్లేదు కదూ? దారుంది, ఏం భయపడక్కర్లేదు. నిజమా? దేనికైనా దారు. ఏం దారి? రా చెప్తాను. ఏంటో చెప్పు. చెప్తాగా రా. ఇదిగో వీడు కూడా ఇంతవరకు ఇలాంటి ఎన్నో ప్రేమ సమస్యల్లో దూరాడు, ఇరుక్కున్నాడు, అన్నిటికీ కూడా పరిష్కారం దొరికింది. అమ్మవారి దండం పెట్టుకుని 10 రూపాయలు పెట్టుకో నాయనా. పదిలేదా? రెండే ఉందా? పర్లేదు పెట్టుకో. వసీకరణ.